కోనసీమ సాధన సమితి అని చెప్పి ఎవరైతే నిన్న ర్యాలీకి పిలిపించారో వాళ్ళు దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పిలిపించిన తర్వాత దాని మీద జరిగే ఏ పరిణామాలకైనా కూడా వాళ్ళు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, నిన్న చెప్పా, ఈవేళ చెప్పా, రేపు చెప్తున్నా, కోనసీమ ప్రజలు గాని అమలాపురం పట్టణ ప్రజలు గాని చాలా మంచి వాళ్ళు, శాంతి కామకులు, అందరూ కూడా సహజీవనంగా ఉండాలని ఆలోచించలేదు తప్ప ఎవరో కూడా వేరే తప్పుడు ఆలోచనలు అమలాపురం ప్రధానికి ఎవరూ లేరు. కేవలం నేను శాంతియుతంగా ధర్నా జరుగుతున్నటువంటి ధర్నాని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అమలాపురం పరిసర ప్రాంతంలో రౌడీ షీటర్లు దీంట్లో చేరిపోయి ఒక దశ దిశ లేని ఉద్యమాన్ని వాళ్ళు డైవర్ట్ చేసి ఈవేళ నా ఇంటి మీద కానీ అదేవిధంగా మా సహచర శాసన సభ్యుడు పొన్నాడ సతీష్ ఇంటి మీద కానీ ఉసుగొల్పారు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఇల్లు తగలబెట్టారు. పొన్నాడ సతీష్ ఇంట్లో ఉండగానే ఇల్లు తగలబెట్టారు. లక్కీగా ఆ సమయంలో గత మాజీ డీఎస్పీ ప్రస్తుత ఎడిషనల్పీ మక్దూం బాసా ఉన్నాడు కాబట్టి ఆయన ఇండివిజువల్గా ఫైర్ ఓపెన్ చేసి కొన్ని వాళ్ళని చెల్లాచేద చేసి ఇల్లు కాలుతుండగానే సతీష్ని వాళ్ళ వైఫ్ని కూడా బయట తీసుకొచ్చారు. ఇది అత్యంత దురదృష్ట సంఘటన. కోనసీమలో గత 50 సంవత్సరాల చరిత్ర ఇటువంటి వ్యక్తిగత దాడులు అనేది ఎప్పుడూ లేవు. ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు చూసాం కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఈ విధంగా టర్న్ తీసుకున్న ప్రధాన కారణం ఈ ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీ షీట్లో దాన్ని దశ దిశ లేని యాజిటేషన్ ని వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం వైపు మళ్లించారు. వాళ్ళు ఉద్యమ వాళ్ళు కోనసీమ సాధన సమితి వాళ్ళు కానీ ఉద్యమంకి వచ్చినటువంటి విద్యార్థులు యువకులు కానీ వాళ్ళెవరు కూడా మినిస్టర్ గారి ఇంటి మీద చేయాలని లక్ష్యం కాదు. కానీ ఎవరైతే రౌడీ షీటర్ ప్లీ ప్లాన్ గా పెట్రోల్ తోటి పెట్రోల్ బాటిల్ తోటి వచ్చారో వాళ్ళందరూ దీన్ని ఇటువైపు నడిపించి గమ్యం లేని ఉద్యమాన్ని మా ఇంటి వైపు మరలించి మా ఇంటి వైపు తీసుకొచ్చి మా ఇంట్లో ఇవాళ బర్న్ చేసి తర్వాత సతీష్ ఇంటి మీద తీసుకెళ్లారు. ఒకటి గమనించాలి, మా ఇంటికి కనీసం 500 మీటర్ల సతీష్ ఉంది, సతీష్ ఇంటికి 10 మీటర్ల దూరంలో మాజీ శాసనసభ్యుడు ఆనందరావు ఇల్లు ఉంది. ఆనందరావు కూడా ఇవాళ కోనసీమ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ అనేది డిమాండ్ చేశారు. మరి ఆనందరావు ఇంటి మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఎందుకు దాడి చేయలేదు అంటే అతను తెలుగుదేశం పార్టీ. దీని వెనకాల ప్రత్యక్షంగా అమలాపురం ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు, పేర్లు మా దగ్గర ఉన్నాయి, అందరూ ఉన్నారు. వాళ్ళ కాల్ డేటాలు బయటకు వస్తాయి. ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బీసీ కౌన్సిలర్తో సంప్రదించారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరు గత 4-5 రోజులు సంప్రదించారు, మనం పార్టీని పక్కన పెడదాం. మీ అడిగారు మా పార్టీ నాయకులు, మీ పార్టీ పిలిపించింది కదా, మీ పార్టీ డిమాండ్ చేసింది కదా, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది కదా, మీరేంటంటే పార్టీలు కాదు మనం ఐక్యవేదిక ముసుగులో మనం అందరూ కూడా వెళ్దామని చెప్పి మా పార్టీ వాళ్ళని లోపరిచిన ట్రై చేసిన వాస్తవం మా దగ్గర ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ ఉన్నారు, అదేవిధంగా జనసేన చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళు ప్రొవోకేట్ చేసి ఈ యాజిటేషన్ కాల్ చేసి దీని ముసుగులో అమలాపురంలో అత్యధికంగా ఉన్నటువంటి రౌడీ షీట్లు అందరూ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి దీన్ని ఉద్యమాన్ని డైవర్ట్ చేసి ఈ రోజు ఇంతటి ఘాతుక నిధులు పడారు తప్ప ప్రజల మీద ఎవరి మీద మాకు ఏ విధంగా ద్వేషం లేదు. అప్పుడు విశ్వరూప్ అందరవాడ ఉన్నాడు, ఇప్పుడు అందరవాడ ఉంటాడు. విశ్వరూప్ ఎప్పుడు కూడా ఏ విధమైన ఇది లేదు. కాబట్టి ప్రజల మీద ప్రజలందరూ కూడా అమలాపురంలో అంతా కూడా సంయమనం పాటించాలి. వాళ్ళు చేసిన పని మేము చేయలేము, ఆ పిలుపు మేమే ఇవ్వలేము. మేము ముఖ్యంగా ఇవాళ కోనసీమలో ఉన్నటువంటి దళిత సమాజ వర్గానికి అందరికీ చేతులు జోడించి విన్నపం చేస్తున్నా, దయచేసి సమయం పట్టకండి, ఎవరో ఉద్రేకాన్ని రూడు కావద్దు. సమయం పాటించండి, ఎవరు కూడా రోడ్డు మీద రావద్దు. విశ్వరూప్ క్షేమంగా ఉన్నాడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. దయచేసి సమయం పాటించండి. అమలాపురం పట్టణ ప్రజలకు కూడా కోరుతున్నాం, దయచేసి రౌడీ షీటర్ల ఉచ్చులో పడద్దు. ఈవేళ అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని చెప్పాయి. ఈవేళ ప్రధానంగా మీరు ఎమ్మెల్యే పార్టీలు కూడా ఈవేళ అమలాపురం కోనసీమ జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయమని చెప్పాయి. లాస్ట్ గా చివరిగా నిర్ణయించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయవలసిన అవసరం లేదు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ డైరెక్ట్ గా కోనసీమ అంబేద్కర్ జిల్లాను నామకరణం చేయలేదు, కోనసీమ జిల్లాగానే నామకరణం చేసింది. చేసిన తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టాలి, అంబేద్కర్ మహానీయుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నిరాహార దీక్ష చేశారు. జనసేన దళిత సంఘాలు నిరాహార దీక్ష చేస్తుంటే జనసేన నాయకులు వెళ్లి మేము సంఘీభావం ప్రకటించారు ఈవేళ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టమని చెప్పి. అదే విధంగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది, జనసేన అయిపోయింది, భారతీయ జనతా పార్టీ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ కంబైన్డ్ స్టేట్ ని 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అదేవిధంగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అనే కార్యక్రమం ద్వారా కోనసీమ విచ్చేసి, మురముల విచ్చేసి,
మేము డిమాండ్ అబ్బా అగబా నేను డిమాండ్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా డాక్టర్ బాబా అంబేద్కర్ పేరు పెట్టండి మీరు పెట్టకపోతే మేము అధికారంలోకి వచ్చినా పెడతామని డిమాండ్ చేయడం జరిగింది వీళ్ళందరూ డిమాండ్లన్నీ కేవలం పెద్దవాళ్ళ నుంచి మాత్రం వచ్చాయి వాళ్ళ యొక్క అసలు స్వరూపం ఈ విధంగా ఉంది ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం దీంట్లో మాత్రం ప్రత్యక్షంగా పాల్గొన్నారు అందరు కాల్ డేటా ఉంది అందరు కాల్ డేటా తీసుకుంటాం రౌడీ స్ట్రీట్ కాల్ డేటా తీసుకుంటాం ఎవరెవరు ప్రత్యక్షంగా మా ఇంటి మీద కానీ సతీష్ ఇంటి మీద కానీ దాడి చేశారో ఏ ఒక్కరిని ఉపేక్షించాం ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుంది పరిస్థితి అయితే మొత్తం అంత కంట్రోల్లో ఉంది ఎవరు ఆందోళన ఇప్పటికప్పుడే పెట్టారు కదమ్మా టైం పడుతుంది దాదాపు 200 కేవలం విశ్వరూప్ మీద సతీష్ ఇంటి మీదకి మళ్ళడానికి గల కారణం ఏదై ఉంటది అంటే దీని వెనక ఏముంది ఈ ఉద్యమం ఉద్యమం కూడా జిల్లా ఉద్యమే వచ్చిన ప్రజలు కూడా జిల్లా ఉద్యమకి వచ్చారు కానీ వాళ్ళని డైవర్ట్ గమ్యం లేని ఉద్యమాన్ని ఆ జన సమూహాన్ని డైవర్ట్ చేసుకున్నారు కొంతమంది స్వార్థపర ఈ రౌడీ చిట్టలు బాల చేతిలో ఉద్యమం తీసిపోరు వెనకాల ఉన్న వాళ్ళకి ఏం తెలియదు ఎదురు ఏది ఎటు వెళ్తుంటే అటు వెనకాల వస్తారు తప్ప వాళ్ళకేం తెలియదు ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు కూడా తెలియదు కేవలం రౌడీ చిట్టలు చేసిన పని రౌడీ చిట్టలు కొలమండదు రౌడీ సీటర్ మతం ఉండదు రౌడీ సీటర్లు ఏ కులంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాం దీంట్లో దాటిన తర్వాత ఈ ఎమ్మెల్యే దగ్గర ఇంటికి కానవచ్చు మీ ఇంటి దగ్గర కానవచ్చు వాళ్ళు అగ్ని కాల్ చేశారు ఎవరైతే పెట్రోల్ లట్టుకొచ్చారో ఎవరైతే ఇంటి మీద దాడి చేశారో ఎవరో దహన చర్యలు పాల్గొన్నారో అందరి మీద చర్యలు ఉంటాయి వాళ్ళు యువకులు అవ్వచ్చు అదేవిధంగా ఇంకా కుర్రోళ్ళు అవ్వచ్చు ప్రతి ఒక్కరిమే చర్యలు ఉంటాయి ఎవరైతే ప్రత్యక్ష దాడిలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిమే చర్యలు ఉంటాయి అందరూ సీసీ కెమెరాలు ఇప్పటికే అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి దీని దయచేసి నేను మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు మాత్రం సృష్టించొద్దు ప్రజలందరూ కూడా సంయమనం పాటించండి కోనసీమ ప్రధానమంతా కూడా సంయమనం పాటించాలని కోరుతున్నాం ఈ ప్రశ్న ఒక మంత్రిగా నేను చెప్పకూడదు శాసనం పడకూడదు మీరు అడగకూడదు అన్ని ఆలోచన చేసాం ఇవాళ ఇండివిజువల్ ఆలోచన్స్ కి వ్యక్తిగత నిర్ణయాలకి ప్రభుత్వాలు డిసిజన్ తీసుకో వైజ్ డిసిజన్ అన్న చూసిన తర్వాత అన్ని చూసిన తర్వాత చేస్తే తప్ప ఈవేళ సమాజంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రాన్ని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు దయచేసి నానోట ఎందుకు చెప్తున్నారు నేను క్లియర్ చెప్తున్నాను వ్యక్తిగత ఆలోచనలతోటి ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకో పార్టీలు ఉన్నాయి రాజకీయ పార్టీలు 20 సంవత్సరాల పాటు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది జనసేన ఉంది మొన్న పుట్టిన జనసేన ఉంది వీళ్ళందరూ పార్టీలు నిర్ణయాలు చెప్పిన తర్వాత అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అందుకని ఇవాళ నా ఇంటి మీద దాడి జరిగిందని చెప్పేసి నేను మరోలా మాట్లాడినా ఇది వ్యక్తిగత నిర్ణయాలతో దీంట్లో తాగుండదు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు గొడవలు చేసిన దాంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నా ఏ కులం వాళ్ళు ఉన్నా ఏ మతం వాళ్ళు ఉన్నా ఎస్సీస్ ఉన్నా ఎవరిని ఉపేక్షించవలసిన పని మాకు లేదు ఉపేక్షించాం థ్యాంక్ యూ.